నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీతో విడదీయరాని బంధం ఉంది. గత కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఈ డిమాండ్ ఊపందుకుంది. చంద్రబాబు పని అయిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్లు వినిపించాయి. ఎన్టీఆర్ అభిమానులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి పెద్ద నేతల ముందు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వైపు టీడీపీ తన స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. తారక్ పార్టీలో చేరతారని, పార్టీకి అండగా ఉంటారని నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ పార్టీలో భాగమని, సరైన సమయంలో పార్టీని ఆదరిస్తారని తారక రత్న కొద్ది నెలల క్రితం చెప్పారు. నారా లోకేష్ కూడా అదే చెప్పారు. ఇప్పుడు నారా రోహిత్ తప్ప మరెవరి విషయాన్ని చెప్పటం లేదు. తాజాగా పాదయాత్రలో పాల్గొన్న నారా రోహిత్ లోకేష్ కు మద్దతు తెలిపారు. నారా రోహిత్ యాత్రలోకి రావడంతో నారా లోకేష్ తో కలిసి సాగుతున్న భారీ యాత్రలో నేతలు, క్యాడర్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. సరైన సమయంలో ఎన్టీఆర్ పార్టీకి అండగా ఉంటాడని నారా రోహిత్ అన్నారు. ఎన్టీఆర్ ఎంట్రీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి హీరో మాటలు బూస్ట్ నిచ్చాయి. టీడీపీ రెస్పాన్స్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ను లాగడానికి ట్రై చేస్తున్నారు. 2009 జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఆక్రమణలో ప్రమాదానికి గురయ్యారు. అయితే తర్వాత లోకేష్ ను తెరపైకి తీసుకురావడంతో ఎన్టీఆర్ టీడీపీ మధ్య గ్యాప్ మొదలైంది. ఎన్టీఆర్ ను ప్రోత్సహించేందుకు పార్టీ నేతలు ఆసక్తి చూపడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఎన్టీఆర్ గైర్హాజరు కావడంపై ప్రశ్నిస్తే ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించడం లేదని, ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని కొందరు నేతలు సర్ది చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు స్వాగతం పలుకుతామని, సరైన సమయంలో ఆయన వస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్టీఆర్ అంశం ఎన్నికల వేళ ఉపయోగపడుతుందని టీడీపీ భావిస్తోంది. డిమాండ్పై సానుకూల స్పందన లభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ను మళ్లీ పిలవాలన్న డిమాండ్ నడుస్తోంది.